చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో గత ఐదు రోజులుగా తీవ్ర మంచినీటి సమస్య నెలకొనడంతో మహిళలు రోడ్డుపై ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారు ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో మాత్రం ఇంటింటికి తిరిగి గెలుపొందిన తర్వాత సమస్యలు ఎవరూ కూడా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఐదు రోజుల నుంచి త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వార్డు సభ్యులకు తెలిపినా అదేవిధంగా సర్పంచ్ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవటం లేదని మహిళలు తెలిపారు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా గ్రామంలో డంప్ యార్డు నిర్మాణానికి ట్యాంకర్ ను ఉపయోగిస్తూ నీటి సమస్య ఉన్న విషయాన్ని ఎవరికి చెప్పినా స్పందించడం లేదని కనీసం ట్యాంకర్ ద్వారా ఆయన నీరు అందిస్తే ఈ సమస్య ఉండేది కాదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ జనాలకి ట్యాంకర్ ద్వారా నీటిని అందజేసి నీటి సమస్య అన్న వారం రోజుల నుంచి వాటర్ రావట్లేదు అని చెప్పేసి మా వాడుగు సభ్యులు మా చెప్పారు మేము ఇన్ఫర్మేషన్ సర్పంచ్ గారికి అందించినాము ఆయన కొద్దిగా అక్కడ ఉండి చెప్తా అన్నాడు మళ్ళా రెండు మూడు రోజుల నుంచి కలిశాను నిన్న ఒకటి ఏంటంటే మన సూరవారం కానీ రుద్రారం కానీ చిందంపేట వాళ్ళు గోరువిక్తానికి రమ్మంటే రావట్లేదు కొద్దిగా పొలం పనులు నేను అన్ను నా వారం రోజుల నుంచి అయితే నాకు వాస్తవానికి ట్యాంకర్ పెట్టమంటే ట్యాంకర్ పెట్టలే జీపీ డాక్టర్ ట్యాంకర్ ఉంటే నేను అక్కడ వాడుకుంటున్నాడు ఇక్కడ మన దంపేడ దగ్గరికి వేరే ట్రాక్టర్ని పెట్టి వేరే ట్యాంకర్ని పెట్టి కనీసం వాటర్ పరిష్కారం అనే వేయాలి కదా